रूबी होटल अग्नि प्रमादं केसलो पोलीसुलु नलुगुर्नी अरेस्ट चेशारु। रूबी होटल्स अंड मोटार्स यजमानुलु रंजित सिंग, सुनीत सिंग तो पाटु मेनेजर सुदर्शन नायडु, जयस्पाल सिंग लनी हैदराबाद टास्क फोर्स पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु। कासेपट्लो सिकिंद्राबाद कोर्टुलो पोलीसुलु हाजरुपरचनुन्नारु। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోనిల్లో అందిస్తారు। ఉషా చెప్పండి, రూబీ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది। దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గాయత్రి, సికింద్రాబాద్ రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి నలుగురు వ్యక్తుల్ని ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు। దీనికి సంబంధించి ఈ నలుగురిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిన్నటి నుంచి జల్లెడ పట్టాయి। ఈ నలుగురిలో నలుగురు వ్యక్తులు కూడా నేషనల్ ఫార్మ్ హౌస్ లోని తలదాచుకున్నట్టుగా గుర్తించారు। నలుగురిని కూడా ఈ తెల్లవారు జామున అరెస్ట్ చేయడం జరిగింది। ఎవరైతే ఉన్నారో ఈ రూబీ హోటల్ కి సంబంధించిన యజమాని రంజిత్ సింగ్ బగ్గ, అలాగే సుమిత్ సింగ్ బగ్గ, ఇద్దరు కూడా తండ్రి కొడుకులుగా గుర్తించారు। అలాగే హోటల్ మేనేజర్ అయినటువంటి సుదర్శన్ నాయుడు, అలాగే జయస్పాల్ సింగ్ అనే క్యాషియర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు। ముఖ్యంగా ఈ ప్రమాద ఘటనకి సంబంధించి ఫైర్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్ వాడకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నకోవడంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు। మొత్తానికి ఈ ప్రమాద ఘటనకి సంబంధించి ఇప్పటికే ఛానల్స్ ద్వారా ఫైర్ సిబ్బంది మొత్తం కూడా దీన్ని స్కాన్ చేశారు। మొత్తం నివేదికని ఇప్పటికే దీనికి సంబంధించి రెండు టీంగా ఏర్పడినటువంటి సిపి ఆనంద్ టీం ఏదైతే ఉందో, సిపి ఆనంద్ టీమ్ దీనికి సంబంధించి ఇప్పటికే నివేదిక సమర్పించింది। మరి కాసేపట్లో ఈ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు వ్యక్తుల్ని కూడా మరి కాసేపట్లో కోర్టుకి తరలించే అవకాశం ఉందనేసి ఇప్పటికే మనకి అధీన సమాచారం ప్రకారం తెలుస్తోంది గాయత్రి। రైట్, థాంక్యూ ఉషా।